సిద్దలయ్య కోన తిరుణాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా కార్తీక మాసంలో జరిగే ఈ తిరుణాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సిద్దలయ్యను దర్శించుకుంటారు. సైదాపురం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న శ్రీ సిద్దేశ్వర స్వామి తిరుణాలు కార్తీక మాసంలో ప్రతి సోమవారం వైభవంగా జరుగుతుంటాయి. కొండపై కొలువై ఉన్న సిద్దలయ్యను దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుండే కాక చెన్నై తదితర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో భాగంగా 3వ సోమవారం భక్తులు పోటెత్తారు. వర్షం కురుస్తున్నా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు తాగునీరు, భోజనం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రసాదు, నేను చీకోడు నుంచి వచ్చాను ఇక్కడికి. నేను సదాపురం కాలేజీ 9 సంవత్సరాలు చదువుతున్నాను. 9 సంవత్సరాల నుంచి ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. 9 సంవత్సరాలు ఇక్కడ ఈరోజు జనాభా చాలా తక్కువ మంది వచ్చారు. వర్షం కారణంగా ఇక్కడ దేవుడు అన్ని కోరికలు తీరుస్తాడని అందరం మేము భక్తితో అందరం ఇక్కడ శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తుంటాము. ఇక్కడ వాతావరణం బాగా చల్లగా ఉంది. ఇక్కడ అన్నదానం అయ్యి బాగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ బాగా అందుబాటులో ఉంది. ఇక్కడ యూత్ మా కాలేజ్ అంతా వచ్చి బాగా ఎంజాయ్ చేసాము. పూర్వం సిద్ధులంతా కలిసి తపస్సు చేసినటువంటి ఈ మహనీయ క్షేత్రం సిద్ధలయ్య కోన అనేటువంటి పేరుతో పిలువబడుతున్నారు. ఈ సిద్ధలయ్య కోనలో ఎవరైతే వచ్చి 10 నిమిషములైనా సరే మనస్ఫూర్తిగా ఇక్కడ ఈ దేవతలందరినీ కూడా కొలిచినా లేదు, ఇక్కడికి వచ్చి ఈ ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకున్నా సరే మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక చింతన మనకందరికీ కలుగుతాయి. ఇటువంటి విశిష్టత కలిగినటువంటి ఈ సిద్ధలయ్య కోన ఎంతో ప్రాచీనమైనటువంటిది. ఈ రోజుకి కాదు, మనకంతా కూడా ప్రాచుర్యంలో ఉండేటువంటి భగవంతులు పరమేశ్వరుడు. ఎందుకయ్యా పరమేశ్వరుణ్ణి అంత కోరుకుంటామంటే, ఈ కాలంలో కార్తీక మాసం అనేటువంటిది చాలా మనకు పరమేశ్వరుడికి ప్రీతి. ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడు తాను యముడి యొక్క బాధ లేకుండా చేస్తాడట. ఎందుకయ్యా అంటే, ఆశ్వేజ మాసం, కార్తీక మాసము ఈ రెండు కూడా యమదంష్ట్రలు అని పేరు. ఈ సమయంలో ఆ ఈశ్వరారాధన కనుక చేసినట్లయితే మనకు ఆ యముడి యొక్క పీడ ఉండదు, అపమృత్యు దోషం ఉండదు అనే శాస్త్రానుసారంగా ఈ కార్తీక మాసంలో ఈ పరమేశ్వరుణ్ణి కొలుచుకోవడం అనేటువంటిది చాలా విశిష్టంగా చెప్పబడుతున్నది. ఈ సమయంలో మనకు ఈ మహనీయులైనటువంటి మహోన్నతమైనటువంటి సిద్ధులందరూ కూడా తపస్సు చేసినటువంటి ఈ మహనీయ క్షేత్రంలో మనం 10 నిమిషములైనా సరే ధ్యానం చేయగలిస్తే చాలు, మనకు అఖండమైనటువంటి ఐశ్వర్య సంప్రాప్తి, అపమృత్యు దోషాలు తొలగడం ఇటువంటివన్నీ కూడా మనకు కలుగుతాయి. కాబట్టి ఈరోజు ఈ సోమవారం అంటే అర్థమైందంటే, సోమ అంటే చంద్రుడు, చంద్రుడి యొక్క సంబంధించినటువంటి వారం సోమవారం. సోముడు మనకు మనస్కారకుడు. ఎక్కడైనా సరే మనకు మనస్సు ఎక్కడుంది అంటే ఎవరికి చెప్పలేం. ఒక బుర్రలో ఉందనా, లేదా కాళ్ళలో ఉందనా, తలలో ఉందనా, కడుపులో ఉందనా చెప్పలేం. మనకు మనస్సు బాగలేదు, మనస్సు బాగలేదు అనుకుంటుంటాం. ఏదేదో చింతనలు కలుగుతుంటాయి. అటువంటి చింతనలంతా పోయి ఈ సోమవారం రోజు మనం ఆ పరమేశ్వరుణ్ణి కనుక కొల్చినట్లయితే చింతనలంతా పోయి మనకంతా కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యం సంప్రాప్తమవుతుంది. ఉపవాసం ఉండి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని మనం గనక ఏకభుక్తం చేసినట్లయితే మనకంతా క్షేమం కలుగుతుంది. మరియు మనం ఎప్పుడు కూడా ఆహారం, అందుకే మన వాళ్ళు ఉపవాసాలంతా కూడా ఏర్పాటు చేసింది. ఎందుకయ్యా అంటే, మనకు ఎప్పుడూ కూడా ఆహార వ్యవహారాల ద్వారా ఈ కడుపులో ఉండేటువంటి జీర్ణ కోశం ఇబ్బంది పెడుతుంటుంది. అటువంటి ఇబ్బందులంతా లేకుండా
ఈ ఉపవాసం ద్వారా దానికి కాస్త అంటే ఒక మిషన్ లాంటిది శరీరంలో ఉండేటువంటి జీర్ణకోశం కూడా దానికి కాస్త సేపు ఆ రెస్ట్ ఇవ్వడమే మనం చేసేటువంటిది కాబట్టి ఆ ఉపవాసం ద్వారా మనం ఆ కడుపును కాసేపు ఖాళీగా ఉంచడం మరియు ఉపవాసం అంటే అర్థమేమిటో తెలిసిన ఉపవసతీతి ఉపవాస ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యమునందు ఉండడమే ఈ ఉపవాసం అనేటువంటిది మనకు చెప్పబడుతున్నది కాబట్టి ఈ యొక్క విశిష్టత ఈ రోజంతా మనం చేసుకుంటున్నాం మనమంతా క్షేమం.